గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అది సూర్యవంశ సంజాతుడు ఏలిన భూమి. ధర్మం నాలుగు పాదాల మీద నడయాడిన నేల, స్వార్థం కంటే పరమార్థం గొప్పదని నిరూపించిన పవిత్ర భూమి. ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు ప్రభవించిన పుణ్యభూమి. పితృవాక్య పరిపాలనకు, అన్నదమ్ముల అనుబంధానికి, మహిళా పాతివ్రత్యానికి, మానవతా విలువలకు పట్టుగొమ్మైన భూమి రాముడేలిన ధర్మభూమి. ఎంతో వైభవాన్ని సంతరించుకున్న ఆ నేలపై ఇప్పుడు అతి పెద్ద పండగ జరుగుతోంది. దివ్య వైభవ దీప్తులతో అలరారుతోంది. కోట్లాది మంది భారతీయుల గుండెల్లో రామనామాన్ని ప్రతిధ్వనించేలా చేస్తోంది. దేశ విదేశాలను సైతం ఆ మోక్ష భూమిపై దృష్టి సారించేలా చేస్తోంది. ప్రాణ ప్రతిష్ఠితుడై ఆ అయోధ్య రామయ్య భక్తుల దర్శనానికి సన్నద్ధం అవుతున్నాడు. వేదోక్తంగా యజ్ఞ యాగాదులతో క్రతువులు మొదలయ్యాయి. మహాసంరంభానికి సంబారాలన్నీ సిద్ధమయ్యాయి. సరయూ నదీ తీరం రామనామ స్మరణంతో పరవళ్లు తొక్కుతోంది. రాముడే దేవుడు, ఆ దేవునికి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి? అసలు ఆ క్రియాకలాపం ఎలా కొనసాగుతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కక్షలు, కలతలు, కుళ్ళు, కుతంత్రాలు ఎరుగని భవ్యభూమి అయోధ్య. అనన్య పరాక్రమ యోధులకు కూడా జయింపశక్యం కాని విజయభూమి. అలాంటి గడ్డపై ప్రభవించిన శ్రీరామచంద్రుడు అయోధ్యా రాముడై రావణ సంహారంతో ధనుజ విరాముడై కీర్తి గడించాడు. పుత్ర కామేష్టితో దశరథ రాముడై ధరణీతలాన్ని పాలించాడు. ఇది వేల సంవత్సరాల కిందటి చరిత్ర, త్రేతాయుగం నాటి మాట. అయితే చరిత్ర కాలగర్భంలో కలిసిన రామతత్వం, రాముని జీవన విధానం ప్రతి భారతీయుని గుండె లోతుల్లో కొలువై నిలిచింది. హైందవ జన హృదయ పీఠంపై సీతారాములు తరతరాలుగా ప్రతిష్ఠితులై నిలిచారు. రామచంద్రుడు జనించిన పుణ్యభూమే ఆయనకు ఆవాసంగా మారింది. అయోధ్యా నిలయంగా వాసికెక్కింది. ఇప్పుడు బాలరామునిగా ఆ సీతారామచంద్రుడు లక్ష్మణ హనుమత్ సమేతుడై గర్భాలయంలో కొలువుదీరబోతున్నాడు. మంగళతుర్యా రావాలు మిన్నుముడుతుండగా జగజ్జగేయమానంగా మహత్తర పుణ్య క్రతువులు ప్రారంభమయ్యాయి. రాములవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాన ఘట్టం ఆరంభమైంది. హోమాలు వెలిగాయి, యాగాలు మొదలయ్యాయి, యజ్ఞ వాటికలు వేద మంత్రోచ్చారణలతో పరిడవిల్లుతున్నాయి. స్వాహాకారాలు సరయూ తీరంలో శుభకరంగా వినిపిస్తున్నాయి. సుముహూర్త ఘడియలు సమీపిస్తుంటే యంత్ర ప్రతిష్టాపనకు వేద విధులు సమాయత్తమవుతున్నారు. 6,50,00,000 మార్లు రామ మంత్ర జపాన్ని అనుష్ఠించిన మహాయంత్రాన్ని బాలరాముని విగ్రహం కింద ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. పంచలోహ మిశ్రితమైన ఆ యంత్రానికి అన్ని కోట్ల మార్లు జపఫలాన్ని దారపోసిన మహనీయుడు మన తెలుగువాడే కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయనే హనుమ దుపాసకుడు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి. కేవలం మోక్షాన్ని తప్పించి ఎలాంటి గౌరవ సత్కారాలను కోరుకోని నిరాడంబర రామభక్తుడాయన. మహాయంత్ర ప్రతిష్టాపన అనంతర ఘట్టం ప్రాణ ప్రతిష్టాపన. ఆలయాలలో ప్రతిష్ఠించే ప్రతి విగ్రహానికి యంత్ర ప్రతిష్ఠ అన్నది ఆనవాయితీ. బీజాక్షర సంపుటీకృతమైన యంత్రాన్ని మంత్రబలంతో ప్రతిష్ఠ చేస్తారు. అదే క్రతువు ఇప్పుడు అయోధ్యలోనూ కొనసాగుతోంది. నవరత్నాలు, నవధాన్యాలు, నవధాతువులను నిక్షిప్తం చేసి యంత్ర ప్రతిష్టాపన నిర్వహిస్తారు. ఆ తరువాత బాలరాముని విగ్రహాన్ని ఆ యంత్రంపై ప్రతిష్ఠిస్తారు. మననా త్రాయతే ఇతి మంత్రం అన్నారు.
మననం చేయు వారిని సంరక్షించేదే మంత్రమని దాని అర్థం. ఎక్కువ మార్లు మననం చేయడం ద్వారా అది మంత్రంగా మారుతుంది, మహిమాన్వితమవుతుంది. మాటే మంత్రంగా ధ్వనిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. పదే పదే తిరగేసి పలికిన కరుకు బోయనకే కవిత్వ సిద్ధి కలిగింది. ఆ మంత్రోచ్చారణ ద్వారానే వాల్మీకి మహనీయుడయ్యాడు. రామాయణ మహాకావ్యాన్ని జగతికి అందించాడు. అంతటి శక్తి సంపన్నమైన నామం రామనామం. ఇప్పుడు ఆ నామం దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది, ప్రతి గుండె లయల్లోనూ లీలగా వినిపిస్తోంది.